ఉదయం నుంచి సెల్ ఫోన్ గంట గంటకి రింగ్ అవుతుంది. అశోక్ మాత్రం కావాలనే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. కొంత సమయం తర్వాత అతని భార్య యామిని ఫోన్ రింగ్ అవుతుంది. ఆ నంబర్ చూసి ఒక్కసారి మాట్లాడొచ్చు కదా, ఏదైనా అత్యవసరం అనుకుంటా అని మొగమాటంగా అంది. కొన్ని వద్దనుకున్న బంధాలు బంధాలై ఉరితాడై మెడక చుట్టుకుంటే దాన్ని తెంచుకోవాలా లేక ఉంచుకోవాలా యామిని అన్నాడు అశోక్. కొన్ని తెంచుకుందామనుకున్నా తగిన బంధాలు కొన్ని ఉంటాయి అశోక్. వాళ్ళకి ఎలాంటి కష్టం వచ్చిందో ఏంటో ఒక్కసారి మాట్లాడు, మనకి చేతనంత అయిన సహాయం చేద్దామంది. సరే నువ్వు మాట్లాడు, ఒకవేళ నన్ను అడిగితే ఇంట్లో లేనని చెప్పు అన్నాడు. యామిని మళ్ళీ కాల్ బ్యాక్ చేసింది. ఉదిన, ఈరోజు ఉదయం అమ్మ చనిపోయింది, అన్నయ్య ఎలాగో రాడని తెలుసు, అయినా తెలియాలి కదా అని చెప్పి కాల్ కట్ చేశాడు వరుణ్. ఆ మాట విని రాయలా బిగుసుకుపోయింది యామిని. కొన్ని క్షణాల వరకు నోటమాట రాలేదు. తనని చూసి అశోక్ కాస్త కంగారు పడ్డాడు. ఏమైంది యామిని, ఏమన్నారో, ఆవిడేనా మాట్లాడింది? మాట్లాడు యామిని, కోపాన్ని అణచిపెట్టుకుంటూ అడిగాడు అశోక్. అత్తయ్య గారు చనిపోయారంట, బాధతో మూసుకుపోయిన గొంతుతో చెప్పింది యామిని. ఆ మాట వినగానే అశోక్ కుర్చీలో కుప్పకూలిపోయాడు. మెదడుతో పాటు శరీరం కూడా ముద్దుబారినట్లు అనిపించింది. యామిని అంతలోనే తేరుకొని ఎన్ని గంటలకు వెళ్దామని అడిగింది. వెళ్లాలా అని అడిగాడు అశోక్. అసలు ఈ టైంలో ఎలా మాట్లాడుతున్నావు, అక్కడ చనిపోయింది మీ అమ్మ, తెంచుకోవాలనుకుంటున్న బంధం నిజానికి ఈరోజు తెగిపోయింది, కనీసం చివరిగా చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని మిగిలాయి, రెడీ అవ్వు, బట్టలు సర్దుతాను అంటూ అశోక్ సమాధానం కోసం చూడకుండా అక్కడ నుండి వెళ్ళిపోయింది. యామిని కార్ డ్రైవ్ చేస్తుంది. అశోక్ మౌనం ఆమెకు అసహనాన్ని కలిగిస్తున్నా అతని మనసులోతుల్లో ఆవేదనని గ్రహించగలుగుతుంది. చెడ్డ భార్యలుంటారు, చెడ్డ భర్తలుంటారు, చెడ్డ తండ్రులుంటారు, చెడ్డ కూతుర్లు ఉంటారు, చెడ్డ కొడుకులు కూడా ఉంటారు, కానీ చెడ్డ తల్లి మాత్రం ఎక్కడా ఉండదని నా అభిప్రాయం అంది యామిని. అశోక్ మౌనంగా ఉండిపోయాడు. మళ్ళీ తనే, అసలు అత్తయ్య గారంటే ఎందుకంత అసహ్యం ద్వేషం? సారీ అశోక్, నీ గతం గురించి ఎప్పుడూ మాట్లాడొద్దని నువ్వు పెళ్లికి ముందు మాట తీసుకున్నావు, ఇప్పటికీ కూడా ఆ మాట మీద నిలబడ్డాను, చివరి చూపుల కోసం వెళ్తున్నాం, ఎంతో బలమైన కారణం ఉంటే గాని కొడుకు తన తల్లిని ఇంతగా అసహ్యించుకోడు, నీ వైపు నుంచి ఆలోచిస్తున్న అశోక్ అని సున్నితంగా అంది. భారంగా కళ్ళు మూసుకున్నాడు అశోక్. నా బాల్యం గాయాలమయం యామిని, ఆ రోజులు గుర్తుకు వస్తే మళ్లీ మానిన గాయాలు రేగి నన్ను నా నుంచి దూరం చేస్తాయేమో అని భయం. నా లైఫ్లోకి నువ్వు వచ్చాక నేను మనిషిని అయ్యాను, సమాజం మీద నా బంధువుల మీద నాలో రగిలే ద్వేషాన్ని సమాధి చేశాను యామిని అన్నాడు బాధగా శ్వాస తీసుకుంటూ. సారీ అశోక్ కంది నొచ్చుకున్నట్లుగా, బ్రెయిన్, నువ్వు అసలు విషయం తెలుసుకోవాలి, చనిపోయిన మనిషి గురించి ఒక్క చుక్క కన్నీటి బొట్టు కూడా రాల్చలేదని నా మీద నీకు ఎక్కడ కాస్తంత అసహ్యం కలగచ్చు, ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా అన్నాడు. అశోక్, నీ మనసు ఎంత సెన్సిటివో, నువ్వెంత పాజిటివ్గా ఆలోచిస్తావో నాకు బాగా తెలుసు, నీ బాధ వెనక ఉన్న కన్నీటి కదా, నాకు తెలుసుకోవాలనే ఆసక్తి నాలో లేదు, కొంచెం సేపు రిలాక్స్ అవ్వు అంటూ వాటర్ బాటిల్ చేతికిస్తూ అంది. బుద్ధన్నట్లు కళ్ళతోనే సైగ చేశాడు. ఇప్పుడు నీకు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పాల్సిన అవసరం రాదనుకుంటా యామిని అన్నాడు. నాకు చెప్తే నీ మనసులో భారం తగ్గుతుంది అనుకుంటే చెప్పు, లేక బాధను పెంచుతుంది అనుకుంటే చెప్పక్కర్లేదు అంది. కొన్ని క్షణాలు మౌనంగా ఉన్న తర్వాత అతను చెప్పడం మొదలుపెట్టాడు. నేను 5వ తరగతి చదువుతున్నప్పుడు నాన్నగారు పొలంలో పనిచేస్తున్నప్పుడు పాము కరిచి చనిపోయారు, ఒక్కసారిగా మా బతుకు బండి కూలిపోయింది, అప్పటికి మా తమ్ముడు 7వ పసికందు, కౌలికి పొలం ఇచ్చిన యజమాని పొలాన్ని వెనక్కి లాగేసుకున్నాడు, గవర్నమెంట్ స్థలంలో అక్రమంగా ఇల్లు కట్టామని ఇల్లు కూల్చేశారు, నాన్న బ్రతికినంతకాలం కూలి పనికి వెళ్లడం తెలీదు అమ్మకి, పరామర్శించడానికి వచ్చిన బంధువులు పట్టెడన్నం పెట్టిన రోజు లేదు, ఒకరోజు నన్ను తమ్ముణ్ణి బావిగట్టు దగ్గరకు తీసుకువెళ్ళింది అమ్మ, అక్కడ కూర్చొని బోరున ఏడుస్తుంది, తమ్ముడు కూడా ఏడ్చాడు, నాకు కూడా అర్థం కాక నేను ఏడ్చాను, అప్పుడు అటువైపు రమేష్ మాస్టారు వచ్చి అమ్మను పలకరించాడు, మా అమ్మ ఏదో చెప్పబోయింది, ఆమెను మందలించి మమ్మల్ని ఇంటికి తీసుకువెళ్లారు, అన్నం పెట్టారు, నన్ను స్కూల్లో చేర్పించారు అంటూ ఒక్క క్షణం ఆగాడు. మనుషుల్లో మంచి మనుషులు ఉంటారు అశోక్ కంది యామిని, మొదట్లో నేను అలాగే అనుకున్నాను యామిని, కానీ ఊరు అలా అనుకోలేదు, భర్త పోయి 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే పంతులు గారి పక్కలోకి చేరింది అన్నారు, క్లాసులో పాఠాలు చెవికెక్కేవి కాదు, తోటి స్నేహితుల ఎగతాళి మాటలతో ఒక్కడినే కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చేవాడిని, ఓదార్చడానికి తలనిమిరే చెయ్యిలేదు, కన్నీళ్లు తుడిచే వేలు లేదు, అమ్మ ఏడవడం ఆపేసింది, అమ్మను చంపేయాలన్నంత కోపం ఒక పక్క, ఇంకా పాలు మానని తమ్ముడు ఒక పక్క, దాంతో అమ్మతో మాట్లాడడం మానేశాను, మాస్టారుతో మాట్లాడేవాడినే కాదు, ఆ 3 ఏళ్ళు ఎలా గడిచాయో నాకే తెలీదు, ఊర్లో ఉండలేకపోయాను, పారిపోయి సిటీకి వచ్చాను, దొరికిన పనల్లా చేశాను, ఒక పెద్ద ఆయన ఇంట్లో పని కుదిరింది, ఆయన దయవల్ల మళ్ళీ చదువుకున్నాను, ఒక్కరోజు కూడా ఊరికి వెళ్లాలనిపించలేదు యామిని అని చెప్పి ముగించాడు. ఈ తమ్ముడిని కూడా ఊబిలోంచి తీసుకురావాల్సింది అంది. నా కాళ్ల మీద నేను నిలబడ్డాక ఆ పని కూడా చేశాను, కాని వాడే ఒప్పుకోలేదు, అమ్మను నాన్నను అదే ఆ స్కూల్ మాస్టారును విడిచి రాలేను అన్నాడు.
వాడి కర్మకు వాడినే వదిలేశాను. నా ఫోన్ నెంబర్ వాడికి అందేలా చేశాను. ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే చేస్తారేమో అని ఇదిగో ఇప్పుడు చేశాడు అన్నాడు. ఇంకా వదిలేయ్ అశోక్, నీ ప్రయత్నం నువ్వు చేశావు, రిలాక్స్ గా ఉండు అన్నది అతని చెయ్యి ఒత్తుతు. కొంచెం ముందుకు వెళ్ళాక రైట్ తీసుకో, అక్కడ నుండి 5 కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి అన్నాడు. కారు ఊర్లోకి వెళ్తుంది. ఊరు అంతగా మారలేదు. అక్కడక్కడ కొన్ని పెంకిటిళ్ళు డాబాలు అయ్యాయి. ఎరుకు సందులో డ్రైవ్ చేస్తూ రోడ్డు కొంచెం సరిగ్గా చెప్పు అంది యామిని. లెఫ్ట్ తీసుకో, రోడ్డు చివర అమ్మవారి గుడి ఉంటుంది అన్నాడు. నెమ్మదిగా కారు అక్కడికి నడిపింది. గుడి పక్కనే పెంకిటిళ్ళు, ఇంటి ఎదురుగా టెంట సామాలు, గుమ్మిగూడిన జనాలను చూసి అదే ఇల్లు అని గ్రహించారు. ఇద్దరు కారు దిగారు. అశోక్ ని చూసి జనాలు చుట్టుముట్టారు. వాళ్ళందరిని తోసుకుంటూ ముందుకు వచ్చాడు వరుణ్. అమాంతంగా అశోక్ ను వాటేసుకున్నాడు. అమ్మ చనిపోయిందన్నయ్యా అంటూ విక్కి విక్కి ఏడుస్తున్నాడు. రా అయ్యా, బ్రతుకున్నంతకాలం నీ దిగులతోనే బ్రతికింది, చివరిగా సాగనంపడానికైనా వచ్చావు, చాలే, ఆ మాత్రమైనా పుణ్యం చేసుకుందా తల్లి అని ఎత్తి పొడుస్తూ అంది ఇంకో ఆవిడ. నలుగురు నానా మాటలంటున్నారు, ఏడుస్తున్నారు. అశోక్ పక్కకు వచ్చి నిలబడింది యామిని. ఇద్దరూ కలిసి పార్థివ దేహం దగ్గరకు వెళ్లారు. యామిని ఇచ్చిన గులాబీ దండను తల్లి మెడలో వేసి నమస్కరించాడు. అప్రయత్నంగా అశోక్ కళ్ళు చెమ్మగిల్లాయి. నాన్న వీపు మీద ఎక్కి ఏనుగమ్మ ఏనుగంటూ ఆడుతుంటే వెంటబడి అన్నం తినిపిస్తున్న అమ్మ జ్ఞాపకం గుర్తుకు వచ్చి గుండెని తట్టింది. తన తల్లి మోకాల మీద కూలబడిపోయాడు. అతని గుండె పిండేసినట్లయింది. యామిని అతని భుజం మీద చెయ్యి వేసి ఓదారుస్తుంది. కావలసిన వాళ్ళు వచ్చారు, ఇంకా మొదలు పెట్టండి అంటూ పొలికేక వేశాడు పెద్ద మనిషి. తప్పెట్లు తాళాలతో అంతిమయాత్ర మొదలైంది. అశోక్ చుట్టూ చూస్తున్నాడు. అది చూసిన వరుణ్ అశోక్ చెయ్యి పట్టుకుని ఇంట్లోకి తీసుకువెళ్లాడు. ఒక గదిలో రమేష్ మాస్టారు మంచం మీద కనిపించారు. 7 నుంచి పక్షవాతం వేధిస్తుంది అన్నాడు వరుణ్. లేచే ప్రయత్నం చేస్తున్నాడు కానీ లేవలేకపోతున్నాడు. కళ్ళ సైగతో వరుణ్ణి దగ్గరకు పిలిచాడు. మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు కానీ మాట్లాడలేకపోతున్నాడు. తలగడ మీద చెయ్యి వేశాడు. వరుణ్కి అర్థమైనట్లుంది. తలగడ కింద నుంచి ఒక పుస్తకం తీసి అందులోంచి కవర్ తీసి అశోక్ చేతికి ఇచ్చాడు. ఇది నీకివ్వమని 2 నెలల నుంచి పోరు పెడుతున్నారు నాన్న అన్నాడు. అశోక్ అయోమయంగా ఆ కవర్ను జోబులో పెట్టుకున్నాడు. అశోక్ మౌనంగా అక్కడ నుంచి వచ్చేశాడు. అంతిమయాత్ర మొదలైంది. ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా నాకు కాల్ చేయంటూ చేతిలో కొంత డబ్బు పెట్టి విజిటింగ్ కార్డ్ చేతికివ్వబోయాడు. డబ్బు వద్దన్నట్లు చెయ్యి ఊపి విజిటింగ్ కార్డ్ తీసుకున్నాడు. పెద్ద కర్మ గురించి ఫోన్ చేసి చెప్తాను, వస్తే అమ్మ ఎక్కడున్నా సంతోషిస్తుంది, నలుగురిలో కాస్త గౌరవమైన అమ్మకి దక్కుతుంది అన్నాడు. అశోక్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా కారు దగ్గరకు వచ్చాడు. అతన్ని అనుసరించింది యామిని. ఊరి పొలిమేర దాటుతుండగా జోబీలోంచి కవర్ తీసి యామినికి చదవమని ఇచ్చాడు. యామిని ఆ కవర్ చింపింది. అందులో ఒక లెటర్ ఉంది. అశోక్ కోసం రాసిన లెటర్ అది. యామిని కళ్ళు అక్షరాల వెంట పరిగెడుతున్నాయి. ఎప్పటికైనా నువ్వు తిరిగొస్తావని, అమ్మను ఒక్కరిని చేర్చుకుంటావని నాకు తెలుసునాయన. అవసరాలకి ఆసరాలు, ఆసరాలకి అవసరాలకి అనుబంధాలవుతాయి కొందరికి. పిల్లల్ని నూతులు పడేసి తాను దూకేద్దామని సిద్ధమైన మీ అమ్మకి ధైర్యం చెప్పాను. పిల్లల్ని పోషించలేక చనిపోవాలనుకుంది. పిల్లల కోసం మాత్రమే బ్రతకడానికి ఆశ్రయం ఇచ్చాను. రోడ్డు ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ నేను సంసారానికి పనికిరాని కొయ్యను అయ్యాను. కానీ అమ్మకు నీడగా, తనకి కష్టంలో తోడుగా పందిరి అయ్యాను అన్న తృప్తి చాలు ఈ జీవితానికి. నిందలు వేసే నోళ్లకు, రాళ్లు విసిరే చేతులకి ఎదురుగా నిలబడ్డాను కానీ నీకు అర్థమయ్యేలా చెప్పడంలో విఫలమయ్యాము. అమ్మకి తమ్ముడికి తోడుగా నిలబడతావని ఆశ, దాన్ని ఒమ్ము చెయ్యకు. ఇట్లు నీకు ఏమీ కాని రమేష్ మాస్టారు. ఆమె చదవడం పూర్తి చేశాక పెద్దగా కేక పెడుతూ అరిచింది. కారు పక్కకి ఆపాడు. లెటర్ చదవమని అతని చేతిలో పెట్టింది. అతను చదవడం క్షణాల్లో అయిపోయింది. అశోక్లో కంగారు మొదలైంది. వెంటనే కారు వెనక్కి తిప్పాడు. ఊరి శ్మశానంలోకి కారు దూసుకుపోయింది. అశోక్ శ్మశానంలోకి పరిగెట్టాడు. కాళ్లు తడబడుతున్నాయి. కంట్లోంచి నీళ్లు ఆగడం లేదు. కాలి బూడిద మీద కుప్పకూలిపోయాడు. బూడిదని ఎత్తిపోస్తూ, అమ్మా అమ్మా, నా చెంపల పగలగొట్టమ్మా, నా జుట్టు పట్టుకుని వీపు పగలగొట్టమ్మా, బతికుండగా ఈ భారం నేను మొయ్యలేనమ్మా, నన్ను నీ దగ్గరకు తీసుకువెళ్ళమ్మా అని గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు. యామిని అతని భుజాలు పట్టుకుని పైకి లేపింది. జీవితాంతం ఈ బాధను ఎలా మోస్తాను అంటూ పసిపిల్లాడిలా ఏడుస్తున్నాడు. వాళ్ళని గమనిస్తున్న కాటికాపరి వాళ్ళ దగ్గరకు వచ్చి పోయినోళ్లని తిరిగి తీసుకురాలేము, అలానే మనం వెళ్లలేము. వాళ్ల రుణం తీర్చుకోవడానికి, వాళ్ల భారం దించుకోవడానికి ఏదోటి మిగిల్చే వెళ్తారు బాబు, అదేంటో తెలుసుకుని పూర్తి చేయండి బాబు, లెక్క సరిపోతుంది అన్నాడు. అశోక్ ప్లీజ్, నేనున్నాను, అన్ని సర్దుమణుగుతాయి, నీ బాధ తీరుతుంది, నేను చూసుకుంటా అంటూ అతన్ని ఓదారుస్తూ అశోక్ ని కారు దగ్గరకు తీసుకువచ్చి బాటిల్ తీసుకొని వాటర్ తో అతని ముఖం కడిగింది. తాతయ్య గారు, నా హోంవర్క్ అయిపోయింది, ఇప్పుడు మీరు కథ చెప్పాలి అంటూ రమేష్ మాస్టర్ మెడని చుట్టేసింది సీత. తాతగారికి రెస్ట్ ఇస్తావా లేదా అంటూ
కూతురిని సున్నితంగా మందలించింది. నా తల్లితో ఆడుకోవడమే నాకు పెద్ద ఇష్టమ్మా అంటూ మనవరాలని ఒళ్ళోకి తీసుకున్నాడు. తాత మనవరాలు ఆడుకోవడం చూసి అశోక్ ప్రశాంతంగా వర్క్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు రుణం మొత్తం తీర్చిన ఆనందం అశోక్ మనసులో హృదయంలో అంతా కనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మీ కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.